మోడీ పాలనలో వైద్య రంగం అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. వైద్య రంగంలో పరిశోధనలు జరగాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. కేంద్ర మంత్రికి ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, ఎయిమ్స్ డాక్టర్లు ఘన స్వాగతం పలికారు. ఎయిమ్స్ లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ని మంత్రి ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా గ్రీన్ రిపోర్ట్ విడుదల చేసిన మాండవీయ వైద్య విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నేతలు కేంద్ర మంత్రిని సత్కరించారు. నూతన భారత్ నిర్మాణం జరుగుతుందన్నారు. దేశంలో 8 లక్షలకు పైగా వెల్నెస్ సెంటర్లు ఉన్నాయని, టెలి కన్సల్టెన్సీ అందుబాటులోకి వచ్చిందన్నారు. हम हीलिंग इंडिया के माध्यम से आने वाले दिनों में दुनिया के साथ कंट्री टू कंट्री, हॉस्पिटल टू हॉस्पिटल, हॉस्पिटल टू कंट्री, कंट्री टू हॉस्पिटल, लार्ज नंबर में हम साइन करके हमारी जो स्ट्रेंथ है. కేసీఆర్ సర్కార్ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతుందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. పేదల అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం దిగజారిందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు లక్ష్మణ్. అవుట్ సోర్సింగ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడం లేదు, మీరు ప్రకటించిన పెన్షన్లకు పథకాలకు ఇవాళ ఏ రకంగా తూట్లు పడుతున్నారో దానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఉప ఎన్నిక వస్తే గానీ దళిత బంద్ వచ్చేది లేదు, రైతు బంద్ వచ్చేది లేదు. కాబట్టి ఎవరైనా చావడం రావాలా, ఉప ఎన్నిక రావాలంటే లేదా రాజీనామాలు చేయాలి. అప్పుడే ఉద్యోగులకు జీతాలు సకాలంలో, పెన్షన్లు సకాలంలో, రైతు బంద్ వస్తుంది, గొర్రెలు వస్తాయి, దళిత బంద్ కొంతమందికి వస్తుంది. చండూరు రెవెన్యూ డివిజన్ చేస్తానన్న హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. లిక్కర్ డబ్బులతో మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. నల్గొండ జిల్లా చండూరులో జరిగిన అయ్యప్ప పడిపూజకు రాజగోపాల్ హాజరయ్యారు. రేవంత్ రెడ్డి కింద పనిచేయడం కంటే రాజకీయం మానేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇదే మునుగోడుల నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారానికి వచ్చి. మరి ఈ రోజు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి ఉంటే మేము పనిచేయము, రేవంత్ రెడ్డి వన్ సైడ్ పోతుండు. ఆనాడు చెప్పిన ఇది తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి కూర్చున్న దీంట్లో, ఇది నిజమైన కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ వైపు రండి, నా మాట వినండి. నీతి నిజాయితీగా పరిపాలన రావాలంటే అది భారతీయ జనతా పార్టీ తప్పకే సాధ్యమవుతుందని చెప్పిన. రాష్ట్రంలోని ఎస్సీ ముఖ్య నేతలంతా ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య. ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్ తుండియా హాజరయ్యారు.